నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. ఈ విడుదల రజని ఏ రోజు కూడా అసలు ప్రెస్ మీట్ అంటే ఏంటో ఆవిడకి తెలియదు, వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. నిన్న సోది మాటలో ఒక 2 గంటల 8 నిమిషాలు చెప్పిందండి ప్రెస్ మీట్ పెట్టి. అసలు ఏం చెప్పిందో అర్థం కాలేదు. మొత్తం సోదే, నేను విన్నాను, మొత్తం సోదే. ఏంటి కోవిడ్ టైంలో అంట చించేశారంట, పొడి చేశారంట, ఆరోగ్యశ్రీ అంట వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డ అంట అది ఆరోగ్యశ్రీ. అందుకనే 1600 కోట్ల హాస్పిటల్స్ కి సంవత్సరం నుంచి ఎగ్గొట్టారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 8 నెలల ముందు నుంచే, ఎలక్షన్ ముందు నుంచే ఆరోగ్యశ్రీ ఆపేశారు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు. మీకు ఒక్క మాట చెప్పమంటారా, జగన్మోహన్ రెడ్డికి అమ్మన్న, అమరావతి అన్న, ఆరోగ్యశ్రీ అన్న నచ్చదు. నచ్చదు అమ్మ అమ్మ అమరావతి అమరావతి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఈ మూడు ఉంటే నచ్చదు. మరి ఆ మాట చెప్పదు ఏంటి రజని? సోది చెప్తుంది. నేను మాట్లాడా ఒకప్పుడు ఈమె గురించి ఎలా మాట్లాడానో ఆమె కూడా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరంలా, కామన్ మ్యాన్ కిరణ్ అంటే ఆమెకు తెలుసు. నన్ను ఏ స్థాయిలో చంపాలి అనుకుందో కూడా నా ఆమెకే తెలుసు, నాకు తెలుసు. ఓకే, కానీ ఈరోజు మీకు తెలుసు ఆమె వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను, ఆమె చేసిన రాజకీయాల గురించి కూడా నేను మాట్లాడను. నువ్వు ఏదైతే రాజకీయంగా మాట్లాడు, ఒక మహిళగా మాట్లాడు, మల్తాడు కట్టిన మొగాళ్ళను మాట్లాడమని చెప్పు. కానీ నువ్వు వైద్య శాఖ మంత్రిగా నువ్వు చేసింది ఏంటి? ఒక దరిద్ర పాదం అడుగు పెట్టిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడైనా 14 సంవత్సరాలు బాబు గారు సీఎంగా చేసినప్పుడు ఎప్పుడన్నా కరోనా లాంటి దిక్కుమాల రోగం రావటం మీరు చూసారా? ఒక ఓకే, జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టినాకే కరోనా వచ్చింది. అది కాదు, ఏపీలో కాదు, ప్రపంచ దేశాలు. అవును, ఒకానొక టైంలో ఈ పాదం అడుగు పెట్టిన తర్వాత కరోనాని కూడా క్యాష్ చేసుకున్న ఘనత వీళ్ళకే దక్కింది. వైద్య శాఖ మంత్రి నువ్వు ఎంత సంపాదించావో చెప్పు. ఒకసారి గుర్తుందో లేదో ఒక మాట గుర్తు చేస్తాను, చెప్పండి. వీడి ఊరికే ఏదైనా మొక్కను నాటితే ఒక ఫోటోలు వీడియోలు అన్ని తీయించుకుని పేపర్లో ఏం చేసుకునేది? ఏదో హాస్పిటల్ వెళ్ళి నేను చెక్ చేయటానికి వెళ్ళానని చెప్పి షో చేసేసి మంచి చీర, అందమైన చీర జాకెట్, దాని మీద మంచి ఎంబ్రాయిడరీ పనులు అన్ని చేయించుకొని ఆ వీడియోలు తీయించేసి ఫోటోలు ఏం చేసుకునేది? ఇవన్నీ చేయడానికి వంశీ అని చెప్పి ఒకడు ఉండేవాడు ఈవిడ దగ్గర, ఒక వీడియోగ్రాఫర్, పర్సనల్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ వాడు. ఆడి పని ఏంటి? ఈవిడ చేసే డ్రామా షోలన్నీ వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, టీవీల్లోనూ పేపర్లోనూ వేయటం, ఆడి పని ఇదే పని. ఆడు చేసిన అరాచకాలు, ఆడు చేసినంత దోపిడి, ఆడు తెలుగుదేశం కార్యకర్తల్ని బెదిరించి కేసులు పెట్టేస్తాం, చంపేస్తామని చెప్పి మీకు గుంటూరు జిల్లాలో సత్యం రెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు తెలుసా, సత్యం రెడ్డి తెలుగుదేశం అని చెప్పి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఉన్నాడు. ఆయన మీద ఎన్నిసార్లు కేసులు పెట్టించాడు, ఇంట్లోకి వెళ్ళి చొక్కా పెట్టుకుని ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోయారు. సత్యం రెడ్డి తెలుగుదేశం అని చెప్పి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన, ఆయన్ని ఎన్ని బాధలు పెట్టారంటే ఆ వంశీగాడు ఇవాళ నానా సాగు చేస్తున్నాడు. ఇవాళ ఆడి ఫ్యామిలీ ఆడిని వదిలేసి వెళ్ళిపోయింది, ఆడి పిల్లం వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఆడికయ్యో రోగాలు వచ్చినాయి, అంటు రోగాలు వచ్చినాయి, ఆడు కుళ్ళి చేస్తున్నాడు. ఈ విడుదల రజని వలన, ఆడు వలన ఈ విడుదల రజని ఇద్దరు సర్వనాశనం అయ్యారు. సో ఇది ఇప్పుడు ఒకసారి రజని మాటలు ఒకసారి వినిపిస్తాను, ఒకసారి చూడండి. వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవల్ని, మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్, అనేక స్కీమ్స్ ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ఈ రాష్ట్రంలోని ఏ ప్రజలు, పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారమైపోతుంది. ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు, దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి, దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందులు పాలై నష్టపోతుంది, ఏ విధంగా బాధపడుతుంది అని చెప్పి ఆ బాధ
ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప. మీకు కరెక్ట్గా ఎలక్షన్స్ 2024 ఇంకొక నెలలో ఉంది అన్న టైంలో 1,650 కోట్లు తినేసి నాడు. అది ఏ ఛానల్లో కాదు, వాళ్ళ సాక్షి ఛానల్లోనే వచ్చింది. దాని గురించి నువ్వేం మాట్లాడతావు చెప్పు. సాక్షిలోనే వేశారు 1,600 కోట్లు చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీకి కార్పొరేట్ హాస్పిటల్స్ కి చెల్లించలేదని నిన్నేశారు సాక్షిలో. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. 77 లక్షల సరిహద్దు రాళ్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు బొమ్మలు వేసుకొని 700 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ల ముందు గుర్తుందా ఆరోగ్యశ్రీ ఆపేశారు 1,600 కోట్ల నుంచి? తెలియదు సార్, మనం చేసాం ఒక వీడియో చేసాం మనం. 1,600 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిలు పడ్డారు. ఆరోగ్యశ్రీ ఆపేసిన కార్పొరేట్ హాస్పిటల్స్ అని ఒక వీడియో చేసాం ఎలక్షన్లకు ముందు. ఆపేశారు సార్, ఇక్కడ నా బెడ్ పక్కన బెడ్ అసలు ఆరోగ్యశ్రీ ఆపటం వల్ల వాళ్ళు డబ్బులు కట్టలేక పేదోళ్ళు చనిపోయారు వాళ్ళ అమ్మగారు. అవును, ఇప్పుడు ఎలా తెచ్చేసారు? ఓకే, ఆరోగ్యశ్రీ ఒక అద్భుతమైన పథకం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని రన్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటి బిల్స్ ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు రూపాయి ఇచ్చేవాడు కాదు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎప్పటికప్పుడు 2,500 3,000 కోట్లు కనుక బకాయిలు పడగానే ఆ పథకాన్ని ఆపేసేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళు కంటి తొడుపు చర్యగా ఒక 400 కోట్లు రిలీజ్ చేస్తున్నాం మళ్ళీ చేయండి అని చెప్పేవాళ్ళు. మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు మొదలు పెట్టేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకు బకాయిలు ఒక 2,000 3,000 కోట్లు వెళ్ళగానే మళ్ళీ ఆపేసేవాళ్ళు. మీరు ఆరోగ్యశ్రీ అన్నారు, 108 ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, చూసారా? వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈయన అధికారులు ఉన్నప్పుడు. అవును, మరి ఇంకా ఆరోగ్యశ్రీ అని ఎట్లా మాట్లాడతాం సార్? 108 వాళ్ళకి జీతాలు ఇవ్వలేక సార్, నేను రాజకీయాల్లో 2019 వచ్చిన తర్వాత గుంటూరు జీజీహెచ్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ నేను ధర్నా చేశాను సార్. అంతకుముందు కరోనా టైంలో కొంతమంది ఉద్యోగస్తులు వాలంటీర్లకు పాల్గొన్నారు. ఏది కరోనా టైంలో? అవును, వాళ్ళకు ఉద్యోగాలు తీసేశారు. ఎందుకు? దేనికి సమాధానం ఉండదు అక్కడ. ఎందుకు తీసేశాడు అంటే వాళ్ళ జీతాలు అడుగుతున్నారు. ఓకే, వాళ్ళు తీసేసి ఆ డబ్బులు నా అకౌంట్లో వేసుకోవాలి సార్. అప్పుడు జీజీహెచ్ ప్రభావతి మీ డాక్టర్ గారు తెలుసుగా, మీకు తెలుసు హాస్పిటల్లోనే. కానీ ఆ వ్యక్తి చాలా మంచిది సార్, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఆమె హస్తవాసి కానీ నిజంగా పేదోళ్ళైనా కానీ లేడీస్ స్పెషలిస్ట్ సార్. కానీ ఏంది అంటే ఆమె టీడీపీ, పక్కా టీడీపీ, ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు నా వీరాభిమానులు. అంటే నా వీడియోస్ చూడటం అన్న, నువ్వు చాలా బాగా మాట్లాడతావు మేడం గారు, వైఎస్ఆర్సిపి కాదు, మార్నింగ్ జీజీహెచ్లో చేయటం, సాయంత్రం 5 ఇంటి దగ్గర కడుపుతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాత్రి ఆ మా ఇంటి దాకా రావటం సార్. ఇక్కడ ప్రభాతి గారు హాస్పిటల్ వెళ్ళి అక్కడ జస్ట్ చేయి చూపేసి ఇక్కడ దగ్గరే నా, అలాంటి హాస్పిటల్లో కూడా మేము ధర్నా చేసాం. మీకు ఒక విషయం ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక విషయం గుర్తుకొస్తుంది నాకు. 2007 రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని మొదలుపెట్టారు. యాక్చువల్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీతో పాటే రాజశేఖర రెడ్డి గారు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది కూడా మొదలుపెట్టారు కదా, అప్పుడు విపరీతమైన ప్రచారం చేసుకున్నారు అప్పుడు. కానీ యాక్చువల్గా 2007 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అగ్రకులాలు కమ్మ కాపు రెడ్డి కులాల్లో కూడా వెనకబడిన అంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నోళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసుకుంటే స్టైఫండ్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా స్టైఫండ్ అని ఇచ్చేవాళ్ళు. ఆ స్టైఫండ్ ఏంటి, వీళ్ళు స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టుకోవటానికి ఉపయోగించుకునేవాళ్ళు అప్పుడు పిల్లలు. అప్పట్లో ఆ స్టైఫండ్ ప్రతి సంవత్సరం స్టైఫండ్ రిలీజ్ అయ్యేది, ఈ ఫీజు మాఫీ అయిపోయేది అనమాట. కాలేజీలో ఆ స్టైఫండ్ వీళ్ళ ఫీజు కింద జమ వేసుకునేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి వచ్చినాక దాన్ని ఏం చేశాడంటే ఫీ రీఎంబర్స్మెంట్ అని చెప్పి కొత్త పేరు పెట్టి అదే పథకానికి దానికి విపరీతమైన క్రేజ్ తెచ్చేసుకున్నాడు. ఫీ రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డే చేశాడని, కానీ అది ఉన్నది పాత పథకమే.
చంద్రబాబు గారి హయాంలోనే స్టైఫండ్ రూపంలో ఉండేది అది. సరే ఇదంతా పక్కన పెడితే ఈ స్టైఫండ్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టి 108 పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి సరిగ్గా ప్రజల్ని దృష్టిని దీని మీదకి మళ్లించి డైవర్ట్ చేసేసి 108 ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ దీని మీదకి డైవర్ట్ చేసేసి అప్పుడే మీకు లక్షల కోట్లు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మలుచుకున్నాడని చెప్పి ఈ పోలవరం పనులు మొదలుపెట్టి మట్టి పనులు పోలవరం కాలువ తవ్వే పనుల్లో లక్షల కోట్లు దోచేశాడు. ఆ తర్వాత సెజ్జులకి లక్షల ఎకరాలు ఇచ్చేసి అవన్నీ ఇప్పుడు అప్పుడు రామ్కి కేసులు ఇవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. అన్ని రకాల కంపెనీలకి ఫార్మా కంపెనీలకు కానీ ఇండస్ట్రీస్ కానీ సెజ్జులకు కానీ ల్యాండ్లు ఇచ్చి ఆ డబ్బులన్నీ తీసుకు వాళ్ళందరి చేత భూములు వాళ్ళకి ఇచ్చినందుకు ఆ కంపెనీల దగ్గర నుంచి సాక్షిలో పెట్టుబడులు పెట్టించి అప్పుడే సాక్షి టీవీ సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఇవన్నీ మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి. ప్రజలనేమో ఈ ఫ్రీ రీఎంబర్స్మెంట్ 108 ఈ ఆరోగ్యశ్రీ పథకాలు అని చెప్పి కుక్క బిస్కెట్లు వాళ్ళ ముఖాన్ని వేసేసి ఈయన మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టాడు. ఆ లక్షల కోట్లు దోచుకున్న 43,000 కోట్ల దోపిడీ కేసుల్లోనే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాల పై నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రజల మొహాన 3 కుక్క బిస్కెట్లు ఇది ఆరోగ్యశ్రీ 108 ఈ ఫీ రీఎంబర్స్మెంట్ 3 కుక్క బిస్కెట్లు ప్రజలపై మొఖానేసి అవి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అంతకుముందు జరుగుతున్న పథకాలకు పేర్లు మార్చి ఈ కుక్క బిస్కెట్లు వేసి లక్షల కోట్లు ఖర్చు చేసే భూముల్ని కంపెనీలకు దోచిపెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన కంపెనీలకు కూడా రామ్కి రెడ్డి కానీ ఈ అరవింద ఫార్మా రెడ్డి కానీ ఇలా కొన్ని 100 మందికి కంపెనీలు పెట్టుకోవడానికి లక్షల కోట్ల భూములు ఇచ్చేసి ఆ డబ్బుని వాళ్ళ చేత భూములు లాభాలు పొందినందుకు గాను వాళ్ళ చేత సాక్షిలోను టీవీల్లోనూ ఛానల్స్లోను పెట్టుబడి పెట్టించారు. దోపిడీ చేసేసారు, అడ్డంగా దోచేసుకున్నారు. ప్రజలకు తెలియకుండా ఈ 3 పథకాలతో ప్రజలు కళ్ళు కప్పేసి వీళ్ళు లక్షల కోట్లు దొబ్బేశారు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. ఆ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ కేసులు ఇంకా తేళ్ళ. ఇది ఈ మొక్క ఎవరైతే చెప్తుందో ఈ విడుదల రజని ఆరోగ్యశ్రీ గురించి. విడుదల రజనికి కూడా తెలుసు, విడుదల రజని ఒక పెద్ద కిలేడి. ఈ కిలేడి ఈ రాజశేఖర రెడ్డి గురించి ఈ పథకం గురించి ఆరోగ్యశ్రీ గురించి పెద్ద గొప్పగా చెప్తుంది. దీని వెనకాల ఉన్న చరిత్ర చెప్పమని చెప్పండి విడుదల రజనిని. నేను ఒకటే మాట చెప్తున్నా, పత్తిపాటి పుల్లారావు మీద గెలిచినంత ఈజీ కాదు. గుంటూరు 2 టౌన్ వచ్చి నేను గెలుస్తాను అని మాట్లాడింది. అవును, ఒక ఎమ్మెల్యేగా గెలుస్తానని వచ్చింది. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను అంది. ఎప్పుడైతే అడుగు పెట్టిందో నీ పార్టీ ఆఫీస్ గుంటూరు ఐడిబిఐ బ్యాంకు మొత్తం బాలగొట్టారు. ఎన్టీఆర్ బొమ్మ ఎదురే సార్, సేమ్ అది ఎన్టీఆర్ బొమ్మ, ఇది పార్టీ ఆఫీస్. మొత్తం లేడీస్ కూడా వచ్చి బాలగొట్టారు అద్దాలు. అవును, ఎన్టీఆర్ బొమ్మ ఎదురు నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి నువ్వు అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నీ మాటలు ఏంట, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడతంటే, టీడీపీ కుటుంబ సభ్యులను తిడతంటే ఇంకా అదే పార్టీలో ఉండి. పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా గెలిచేది కాదండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని, నేను అమరావతిలోనే ఉంటాను, మద్యపాన నిషేధం చేస్తాను, ఓ 100,000 కోట్ల పథకాలు పంచిపెట్టేస్తానని జనానికి అన్ని రకాల ఆశలు చూపించి ఒక్క ఛాన్స్ అని చెప్పి బతుకులు ఆడుకొని కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి గెలిచాడు. ఆ ఊపులో కూడా గెలిచింది. ఇప్పుడు గెలవమనండి, జీవితంలో మళ్ళీ విడుదల రజని ఎమ్మెల్యే కాలేదు. అట్లని కాదు, మీరు అదే టైంలో విడతల రజని అనే మహిళ గుంటూరు 2 టౌన్లో పోటీ చేసినా గెలిచేది కాదు. ఎందుకంటే 2019లో ఎవరు గెలిచారు, మద్దాలగిరి గెలిచాడు. అవును, ఎప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి 2019లో వైఎస్ఆర్సిపికి? 151 సీట్లు. నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో అప్పటిదాకా గుంటూరు 2 టౌన్ అనేది టీడీపీ కంచుకోట. అలాంటి గుంటూరు 2 టౌన్ ఒకటే కాదు, గుంటూరు జిల్లాలోనే మీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరల. అవును, నువ్వు అది తెలుసుకొని మాట్లాడు. నువ్వేందా ఇప్పుడు వైద్య శాఖ మంత్రిగా మాట్లాడుతున్నావు? చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ని కానీ అక్కడ రైతుల్ని కానీ మైనింగ్ కానీ నువ్వు చేయని అక్రమాలు ఒక్కటి చెప్పు. వైద్య శాఖ మంత్రిగా మల్లెల రాజేష్, మల్లెపూల రజనీ అంటారు. అసలు
సార్ మల్లెపూరు అసలు మహిళల్ని ఇంకా నేను ఏమి అందించుకోవాలా? ఓకే, ఎందుకు అంటే నేను రాజకీయంగా మాట్లాడదాము, ఇప్పటిదాకా ఎటకారంగా మాట్లాడాను, ఇక తెలుసుకొని వీళ్ళు చేసిన రాజకీయం ఏంటి, ఇంతకు ముందు ఎట్లా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో బూతులు మాట్లాడుకుంటా ఉన్నాయి గత 5 సంవత్సరాలు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క బూత్ అన్నా మీకు కనపడుతుందా? వెంకటేశ్వర స్వామి గుళ్ళో సుప్రభాతం ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు, అసలు అంత ప్రశాంతమైన వాతావరణం అసెంబ్లీ. మనకి ఏమేమి కంపెనీలు రావాలి, ఏమేమి వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ డోక్రా. అవును సార్, రీసెంట్గా అమ్మకి 2 లక్షల డోక్రా డబ్బులు కూడా పడ్డాయి. మీ అమ్మగారికి? అమ్మగారికి. చాలా చాలా సంతోషపడి ఉంటారు పాపం ఆవిడ. ఆవిడ ఎప్పుడు ఆరాట పడిపోతూ ఉంటారు. చాలా సార్లు మీకు ఫోన్ చేయడం కూడా నేను చూశాను. జగన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారా, ఈ దుర్మార్గుడు ఇంకా బయట తిరుగుతున్నాడు ఏంట్రా, చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు, జైల్లో పెట్టినప్పుడు కూడా ఆవిడ చాలా బాధపడతా ఫోన్ చేస్తూ ఉండే. 2014, 19, 24 మొదటి ఓటు నాదైతే 14, 19, 24, 29 రెండు ఓట్లు అయ్యింది, అమ్మ బయటకు రాదు టీడీపీకి. అసలు ఏదన్నా మీరు ఏమన్నా అనుకోండి, అసలు ఎన్ని చెప్పినా నన్ను లోపల వేస్తారు అన్నా కూడా మా అమ్మ ఎందో టీడీపీకి. అసలు ఓటు సార్ ఇట్లా ఇంకేసింది కదా, ఇంకేసిన తర్వాత ఓటు వేయటానికి కామ్ ఉంది ఇట్లా అంది. ఓకే, విడతల రజని దోపిడీల గురించి ఇంకా మీరు ఏం చెప్తారు, మీకు తెలిసిన ఇంకేంటి? గుంటూరులో లలిత హాస్పిటల్ ఉంది సార్, నాకు తెలిసి లలిత హాస్పిటల్లో అసలు అక్కడ కూడా ఒక 30 కోట్లు 40 కోట్లు డిమాండ్ చేయటం. అలా గుంటూరు ఎమ్మెల్యే కాదు అప్పుడు, 2019 నుంచి 2024 దాకా చిల్లూరుపేట ఎమ్మెల్యే. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి. లలిత హాస్పిటల్ అనేది గుంటూరు వన్ టౌన్ కిందకు వచ్చింది. అప్పుడెవరు ముస్తఫా ఉన్నాడు. అవును ముస్తఫా. నీకేం పని అక్కడ వన్ టౌన్లో, నీకేం పని, ఎంపీగా పోటీ చేస్తాను నాకు డబ్బులు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సార్, ఇంతకుముందు చిల్లూరుపేటలో 70 బుల్లెట్లు ఇచ్చింది. అవును, ఫస్ట్ డౌన్ పేమెంట్ కడతాను, నన్ను గెలిపియండి, గెలిపించిన తర్వాత 1 టైం సెటిల్మెంట్ చేస్తాను అంది, చేసింది. ఓకే, అభివృద్ధి చేసావా చేయలేదా అది చెప్పు. బుల్లెట్లు ఇవ్వటం అంటే కోళ్ళకి దానా వేయటం, కోడిని కోసేయటం, ఆ టైప్ అయిగా నువ్వు చేస్తుంది. అంటే గుంటూరు వచ్చేసరికి ఒక జిల్లా కాబట్టి ఒక 100 బుల్లెట్స్ మీకు ఇస్తాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. ఇప్పుడు ఆ వంశీ అనేవాడు వీడియోగ్రాఫర్ని పెట్టుకుందని చెప్పాను కదా, ఆ వంశీ గారిని అడ్డం పెట్టుకుని దాదాపు 600 మంది టీడీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టించి, రౌడీ షీట్లు పెట్టించి, 100 టీడీపీ కార్యకర్తల కుటుంబాలని సర్వనాశనం చేసిందండి. 100 కుటుంబాలని సర్వనాశనం చేసింది టీడీపీ కార్యకర్తల కుటుంబాలని. మేడం గారు మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంటుంది అంటే ఇక దాని గురించి చెప్పను. మెయింటెనెన్స్ కానీ కెమెరామెన్లు కానీ జగన్ కూడా వాడారు సార్. అవును, ఆ యాడ్లు కానీ ఆ ఫొటోస్ కానీ షో చేసుకోవడమే, ఫోటోషూట్లే ఉండదు. ఒక కాస్ట్లీ హీరోయిన్ ఏ విధంగా అయితే డ్రెస్ మెయింటైన్ చేస్తారు, కెమెరామెన్స్ కానీ ప్రతిదీ కూడా నేనే కనపడాలా? అంటే మీకు ఆమె చూస్తుంటే ఆ ఫొటోస్ చూసినా కూడా జగన్ సీఎమా లేకపోతే రజనీ సీఎమా అనే విధంగా ఎలివేషన్స్ ఎటు చూసినా. మీరు అప్పుడు చిల్లూరుపేట వెళ్ళినట్టయితే ఆడ చేసిన దరిద్రాలు ఏమి ఉండవు, ఎటు చూసినా వీళ్ళ ఫ్లెక్సీలు. అరాచకాలు చూడండి, వీళ్ళు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వీళ్ళ గోపి, గోపిరెడ్డి కాదు, వీళ్ళ బామ్మర్ది రౌడీ షెట్టర్ వాడు, వాడు నన్ను లేపేయాలనుకున్నారు. వాడు చేసిన సొంత మరిది వాడు ఎడ్లపల్లి, ఎడ్లపాడ అని ఓ మండలం ఉంది సార్. ఎడ్లపాడ చిప్స్ ఉంటాయి, ఈ కంకర రాళ్ళు ఉంటాయి. కరోనా టైంలో ఫైనాన్షియల్గా అందరూ రాష్ట్ర కాదు దేశమే దెబ్బతింది. మీరు 4 కోట్లు ఇవ్వాలా సార్? బిజినెస్ బాగాలేదు అసలు కరోనా టైంలో, అసలు బిజినెస్ రన్ అవ్వాలి. ఈడు ఇసుక రేట్లు పెంచిన తర్వాత చిప్స్కి ఎక్కడన్నా ఒక బిల్డింగ్కి సంబంధించి కానీ ఎవరన్నా గత 5 సంవత్సరాలు ఏపీలో ఎవరు లేరు సార్, లేరు.
ఒక బిల్డర్ కనపడలా, 2 రూపాయలు పెట్టి ఒక కూలీ కూడా అన్నం తినలేని పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత ఘోరంగా ఉంది. కిరణ్, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడావు, 30 ఏళ్ళు 300 ఏళ్ళు జగనే ఉంటాడని ఎందుకు మాట్లాడావు అంటే, అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి జర్నలిస్ట్ అడిగిన దానికి నేను టిట్ ఫర్ టాట్ లాగా ఇచ్చే సమాధానం. అది ప్రజల్లోకి వెళ్ళింది, అది వేరే విషయం. అలాగ జరిగింది సార్ పరిస్థితి. ఇప్పుడు కరోనా టైంలో జీజీహెచ్లో కొన్ని 100 మంది ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా చనిపోయారు. ఈ పత్తి ఏంటి, నేను పత్తి మాటలు మాట్లాడుతుంది ప్రెస్ మీట్ ముందుకు వచ్చి, నేను పొడి చేశాను చించేశాను, మా జగన్ ప్రభుత్వం మేము పొడి చేసా ఉంటది, ఏం పొడి చేశారు, ఎంతమంది ప్రజల్ని పొడి చంపేశారు, నువ్వు ఏం చేశావు నువ్వు చెప్పు. 100 మంది ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా జీజీహెచ్లో చచ్చిపోయారు పేదలు. పేదల గురించి ఉపన్యాసం చెప్తుంది. ఇప్పుడు చెప్పింది సార్, ఓడిపోయింది కదా, ఇప్పుడు చెప్పింది. నువ్వు తిన్నయన్ని గక్కిస్తాం, భూ కబ్జాల్లో నీ వాటా ఎంత ఉంది, 100 కోట్లు. నువ్వు ఎక్కడెక్కడ అక్రమంగా చిల్లూరుపేట చుట్టుపక్కల కానీ దాదాపుగా గుంటూరులో కానీ నువ్వు ఎట్లాగా, నీ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకోవాలి. అంత దరిద్రం ఓకే చెప్పేది కాదు, ఇక డబ్బు ఒకటే ప్రధానం. మాట్లాడితే అందమైన గుడ్డలు చీరలు తప్పితే ఇక ఆవిడకి ఇంకేం లేదు, ఆస్తులను ఒంటి మీద. వేడి పండు చూడు మెలిపోయి ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు, గది అంతే. రజనీ దానికి ఎగ్జాంపుల్. ఓకే ఓకే అండి, చూద్దామండి. రజనీ పత్తి మాటలకి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, ఇంకా సిగ్గురాలేదు. ఈవిడ చేసినవి అన్ని బయటకు వచ్చినాయి, ఈవిడ గురించి ప్రజలకు అందరికీ తెలుసు. అయినా ఇంకా ఈ పత్తి మాటల ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు, 100 కోట్లు నువ్వు తిన్నావు కదా, నిన్ను వదిలిపెట్టేశాను కదా, వెళ్ళి మాట్లాడని చెప్పుంటాడు, వచ్చి మాట్లాడుతుంది. ఓకే అండి, మరో వీడియోలో రజనీ గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ సార్.